శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చిన మంత్రులు ఆళ్ళనాని ధర్మాన కృష్ణదాస్ను పొరుగు సేవల ఉద్యోగులు అడ్డుకున్నారు. పెంచిన జీతం వెంటనే చెల్లించాలని మంత్రులను డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో పనిచేసిన సిబ్బందికి వేతనాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री रिम्स हॉस्पिटल कोविड हॉस्पिटल संदर्शिंचारु. ఆ సందర్భంగా శానిటేషన్ సెక్యూరిటీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద మేము వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే వినతిపత్రం తీసుకోకుండా ఆయన వెనుదిరిగే పరిస్థితులకు వెళ్ళేటప్పుడు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకునేటప్పుడు కృష్ణదాస్ గారు వచ్చి మళ్ళీ విని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినారు. దీన్ని మేము తీవ్రంగానే ఖండిస్తున్నాం. ఇప్పుడు వచ్చి మొత్తం సమస్యలన్నీ కూడా సావధానంగా విన్నారు. ఏవైతే మీరు చెప్పారో సెక్యూరిటీ గార్డు 4 నెలల జీతాలు లేవని, అలాగే శానిటేషన్లకు 16,000 వేతనం ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం జీవో ఇచ్చింది, అడ్డండి మేము కట్టుబడి ఉన్నాం, ఇవన్నీ సమస్యలని మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి మంత్రి గారు మన కృష్ణదాస్ గారు ఇద్దరు కూడా హామీ ఇవ్వడం జరిగింది.